పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి మీ విలువైన విషయాలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. మరికొద్ది నిమిషాలు మీ మాటలు అందించబోచుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీ ప్రియులకు అర్థమయ్యే రీతిగా బోధించగలిగిన సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించమని, విని విడిచిపెట్టగా వాటిని హృదయమందు భద్రపరచుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరట వందనాలు. ప్రియులారా, చాలా రోజుల తర్వాత రాజు మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంది. దుఃఖం గురించి కొన్ని విషయాలు మనకి తెలియజేశాడు. దుఃఖపడుతూ ఉంటే ఎవరో చూడలేరు, రెండు రకాల దుఃఖాల గురించి మనకు చూపించారు. ఒక ఆత్మీయుడు కూడా లోకంలో ఉన్న వ్యక్తికి చెప్పినప్పుడు బాధ కలిగిద్దంట, దుఃఖం వస్తూ ఉండింది. ఇందాక సహోదరు చదివించిన ఒక మాటను చూపించి నేను ముందుకు వెళతాను. మనడు చదివించిన మాటను ఒక్కసారి చూసి, కొరింథీయులు రాసిన రెండో పత్రికలో ఒక మాటను చదివాడు. రెండో పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం గుర్తుందా? ఓకే, చదువుదాం. నేను రాసిన పత్రిక వలన మిమ్మను దుఃఖ పెట్టినందున విచారపడను. ఒక మాటను తెలియజేస్తున్నాడు పౌలు గారు. పత్రిక రాయగానే ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. ఇదేంటి, పౌలు గారు పత్రిక రాయగానే వాళ్ళకి ఏడుపు రావటం ఏంటి? వాళ్ళు ఏడుపుతా ఉంటే నేను బాధపడను అంటున్నాడు. కొంతమంది పిల్లల్ని చూడండి, వాళ్ళ బుగ్గ గట్టిగా గిచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉంటుంటే హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. చూసారు ఇలాంటి వాళ్ళని? వాళ్ళని ఒక దెబ్బ కొట్టి వాళ్ళు ఏడుస్తూ ఉంటుంటే సంతోషించే వాళ్ళు ఉంటారు. పౌలు గారు ఒక మాటను తెలియజేస్తున్నాడు ఆ సంఘానికి. లెటర్ రాస్తూ మాటను చేశారు, నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖ పెట్టినందున విచారపడను, బాధపడను. ఎందుకు ఆ మాట తెలియజేస్తున్నారంటే, మీరు దుఃఖపడటం వల్ల మీరు రక్షణలోనికి వస్తారు. మీకు బాధగా ఉందేమో, ఇప్పుడు ఇంజెక్షన్ చేయగానే నొప్పి లేదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా? వాడికి బాగా జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చినప్పుడు తీసుకువెళ్ళినప్పుడు ఇంజెక్షన్ చేసామనుకోండి, హ్యాపీగా ఉండిద్దా? వాడికి ఎలాగ ఉండేది? బాగా నొప్పిగా ఉండిద్ది. ఏడుస్తారా లేదా? కుమార్ గారిని ఫస్ట్లో వాడికి ఏమైనా బాగలేదంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళి నెంబర్నే వాడు ఇంజెక్షన్ చేయించుకునే బదులు ముందల నా చేత దెబ్బలు తినేవాడు. బాగా దెబ్బలు తిన్న తర్వాత అప్పుడు ఇంజెక్షన్ చేయించుకునేవాడు. చేయించుకొని ఈ ఇంజెక్షన్కి ఏమేమో కానీ నా దెబ్బలకి వాడు ఏడ్చేవాడు అన్నాడు, బాగా ఏడ్చేవాడు. తర్వాత ఒకరోజు వాడికి బాగానప్పుడు చెప్పా, నీకు దెబ్బలు కావాలి ఇంజెక్షన్ కావాలన్న, ఇదైతే 2 నిమిషాలు అయిపోయింది, ఇదైతే నువ్వు చాలాసేపు ఎడుతావు అని చెప్పగలే, వాటికన్నా ఇదే బెటర్ నాన్న అన్నాడు. ఆ దెబ్బల కన్నా ఇదైతే 2 నిమిషాలు అయిపోయింది, కానీ చిన్నగా చేయమని అన్నాడు. తర్వాత అది చేపించిన తర్వాత వాడు అన్నాడు, దాని మీద ఇదే బెటర్ నాన్న. అంటే వాడికి అన్ని దెబ్బలు కొడతాయి కానీ అప్పుడు చేపించుకునేవాడు. వాడికి అర్థమయ్యే రీతిగా చెప్పేవాటికి ఆ కొద్దిగా నొప్పిని బాధను రాయించగానే వాడికి ఆరోగ్యం వస్తుందన్నమాట. పౌలు గారు కూడా ఈ లెటర్ రాస్తూ తెలియజేస్తున్నాడు, నేను మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మీకు దుఃఖం వచ్చింది, బాధపడతారు. బాధ లేకుండా ఎలాగ ఉండేది? బోధ ఏం చేసింది? బాధ పెట్టింది. బోధ అంటేనే ఇది అన్ని, ఇది ఎలాంటిదంటే చెబుతున్న నాకు తెగిపోయింది, ఎదుట ఉన్న వ్యక్తులకి కూడా తెగిపోతూ ఉండింది. కాబట్టి చెప్పేటప్పుడు లోపం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమొచ్చింది? దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది. ఎందుకు దుఃఖపడాలి అంటే, బాధ ఆయనకి విచారణ కలుగుతుంది అంటే, మనిషి మార్పు చెంది ఎదుగుతూ ఉంటుంటే హ్యాపీగానే ఉంటాడు, అలాగే ఉంటే ఎలాగుండిద్ది? బాధగానే ఉండేది. కాబట్టి ఆయన నేను దుఃఖపడను అన్నాడు.
దుఃఖపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు మారు మనసు పొందాలి, మారు మనసు పొంది రక్షణలో నువ్వు ఎదుగుతూ ఉంటుంటే నాకు హ్యాపీ అంటాడు. చెప్పినప్పుడు మనిషి ఏం పొందాలి? మార్పు చెందాలి. ఇంతటితో దీన్ని పక్కన పెడతాం, మన అంశంలోనికి వెళదాం. ఏంటి మన అంశం? ఎవరిని గురించి జాగ్రత్త? మనుషులను గురించి జాగ్రత్త. ఈ మనుషులను గురించి ఎందుకు జాగ్రత్త కలిగి ఉండమన్నాడు అంటే చాలా విషయాలు మనం నేర్చుకున్నాం, ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, చాలా వివరణ వస్తుందండి. ఎంత వివరణ అంటే చాలా జాగ్రత్తగా మనం దాచుకుంటే, ఒక్కొక్క పాయింట్ని కనుక మనం తీసుకుంటే, మన హృదయంలో దాచుకుంటూ ఉంటుంటే చాలా ధన్యులుగా మారిపోతాం. ఇదేనా అని కూడా మరొక మాటను తెలుసుకుందాం. ఫస్ట్ నుంచి ఒక్కసారి రిపీట్ చేసుకుందామా? మనుషులు ఎలాంటి వారు? స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులు కవిదేయులు, కృతజ్ఞత లేనివారు. ఇంత వరకు మనం నేర్చుకున్నాం. మరొక పాయింట్ ఉంది, ఏంటి ఇప్పుడు? అపవిత్రులు. మనం నేర్చుకోబోయే వాక్య భాగం అపవిత్రులు. ప్రిల్లరా, ఈ అపవిత్రులు మనుషులను గురించి జాగ్రత్త పడండి అంటూ, ఎందుకు జాగ్రత్త పడాలి అంటే మనుషులు ఎలాంటి వారు? అపవిత్రులు. అపవిత్రులు, అపవిత్రులు అంటే పరిశుద్ధత లేనివారు, యథార్థత లేనివారు. దేవుడు మనిషిని కలుగ చేసినప్పుడు ఎలా కలుగ చేశాడు? అపవిత్రుడుగా తయారు చేశాడు? చేయలేదు. దేవుడు మనిషిని ఎలా కలుగు చేశాడు అంటే, ఒక్కసారి మనం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము, మనిషిని దేవుడు కలుగు చేసినప్పుడు ఎలాగ కలిగి చేశాడో ఒకసారి చూసేద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. వాళ్ళు ఎలాంటి తంత్రాలు కల్పించుకున్నారు? వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. దేవుడు మనుషుల్ని ఎలా కలుగు చేశాడు? యథార్థవంతులుగా కలుగు చేశాడు. ఈ యథార్థవంతులుగా కలుగు చేయగానే మనిషి ఏమవుతున్నాడు అంటే వివిధమైన తంత్రాలు కల్పించుకుంటూ ఉన్నాడు. వివిధమైనవి కల్పించుకొని మనిషి ఏమవుతున్నాడు అంటే అపవిత్రుడుగా మారిపోతున్నాడు. ఈ కల్పించుకున్న మనిషి ఈ పాపం ఎలాగ వస్తుంది? పాపం ఎలాగ ఎంటర్ అవుతుంది? ఎలాగ ఎంటర్ అవుతుంది పాపం చెప్పండి. ఎప్పుడు అపవిత్రుడిగా మారిపోతాం? ఇప్పుడు వైట్ వేసామండి, అక్కడ పని దుమ్ము పని బాగా జరుగుతుంది, ఆడకి వెళితే అదంతా మన మీద పడి ఏమైపోయింది? పాడైపోతూ ఉండేది. మనిషి ఎప్పుడు అపవిత్రుడిగా అంటే వెళ్ళి అంటించుకోనన్నా అంటించుకోవాలి, లేకపోతే పడనన్నా పడాలి. మనిషి ఎప్పుడు అపవిత్రుడిగా మారతాడు అంటే అతిక్రమించినప్పుడు అపవిత్రుడిగా మారతాడు. చట్టాన్ని ధిక్కరిస్తే శిక్ష తప్పదు. చదివారా ఈ మాట? చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదు. దేవుడు కూడా ఒక చట్టం పెట్టాడు. ఆ చట్టాన్ని ఎప్పుడైతే అతిక్రమించాడో, దేవుడు కలుగు చేసినప్పుడు మనిషి అపవిత్రుడు కాదు, పవిత్రుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. ఇలాంటి వ్యక్తి, పరిశుద్ధుడైన వ్యక్తి ఏమైపోయాడంటే అపవిత్రుడుగా మారాడు. ఎప్పుడు మారాడు అంటే ఆజ్ఞను అతిక్రమించాడు. చూద్దాం, మనకి తెలిసిన రిఫరెన్స్ యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక, మొదటి పత్రికలో ఒక మాటను తెలుస్తున్నా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎవరైతే దేవుని మాటను అతిక్రమిస్తూ ఉంటాడో వాడు ఎవరంట? పాపి. చూడున్నాం 3వ అధ్యాయము 4వ వచనం, పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించను. రూల్స్ను బ్రేక్ చేస్తున్నాడు అన్నమాట. ఎప్పుడైతే రూల్స్ను బ్రేక్ చేస్తున్నాడో అప్పుడు ఏమొస్తుంది? పాపం వస్తుంది. పాపం రావడం వల్ల మనిషి ఏమైపోతున్నాడు? అపవిత్రుడైపోతున్నాడు.
ఎప్పుడైతే మనిషి దేవుని మాటను ధిక్కరిస్తూ ఉంటాడో, దేవుని మాటను విడిచిపెడుతూ ఉంటాడో, దేవుని మాటను త్రోసివేస్తూ ఉంటాడో, అప్పుడు ఏ విధంగా మారిపోతున్నాడంటే అపవిత్రుడుగా మారిపోతున్నాడు, పవిత్రతను కోల్పోతూ ఉన్నాడు. పవిత్రతను కోల్పోతూ ఉన్నాడు ప్రియులారా. ఈ పవిత్రత కోల్పోయిన వ్యక్తిని పాత నిబంధనలో నుండి చూడగలిగితే, మోషే గారు ఇస్రాయల్ ప్రజలతో చాలాసార్లు ఒక పదజాలాన్ని వినియోగిస్తూ ఉంటాడు. మీరు రేపు రోజున మీరు సిద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. అపవిత్రులైన మనిషికి ఏం తెలియజేస్తున్నాడు అంటే, ఒక మనిషి ఎప్పుడు అపవిత్రంగా మారిపోతారంటే పాత నిబంధనలో చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళినా అపవిత్రులు అయిపోతారు, కళేబారాన్ని ముట్టుకున్న అపవిత్రుడు అయిపోతూ ఉంటాడు. ఈ విధంగా అపవిత్రులు అయిపోతున్న వ్యక్తులకి మోషే గారు ఏం తెలియజేస్తున్నాడంటే, మీరు రేపటి దినం కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచు పవిత్రపరచుకోండి, పవిత్రపరచుకోండి. రేపటి దినం మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళబోతున్నాం, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, సిద్ధపరచుకోండి అంటున్నాడు. ఎందుకు సిద్ధపరచుకున్నాడు, సిద్ధపరచుకోమంటున్నాడు అంటే, మనిషి అపవిత్రుడుగా మారిపోయాడు, అపవిత్రుడుగా మారిపోయాడు. అలాంటి వ్యక్తి ప్రారంభంలో నుండి మనం కనుక చూసుకుంటూ వస్తుంటే, వాళ్ళకి ఏమర్పిస్తూ ఉన్నారంటే, వాళ్ళు పవిత్రంగా ఉండటం కోసం బలులు అర్పించడం మొదలుపెట్టారు. ఏమర్పించటం? బలులు అర్పించటం మొదలుపెట్టారు. ఒక పాపం చేసిన తర్వాత వెంటనే వాళ్ళు ఏం చేయాలంటే, ఆ పాపము పోవాలంటే ఏదో ఒక పక్షిని తీసుకురావాలి. గువ్వలను తీసుకొచ్చేవాళ్ళు, పావురాల్ని తీసుకొచ్చారు, కొంతమంది గొర్రెలను తీసుకొచ్చేవాళ్ళు. ఈ గొర్రెలను వాటిని తీసుకొచ్చేసి ఆ గొర్రె మీద వారు చేయి పెట్టేసేసిన వెంటనే వాళ్ళు వధించినాక ఈ రక్తము ద్వారా ఏమవుతుంది, వాళ్ళకి శుద్ధి జరుగుతూ ఉంది, వాళ్ళ పాపము పోతుంది. ఈ విధంగా బలులు అర్పిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, మనిషి అపవిత్రుడుగా మారిపోయాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. ఈ ఆజ్ఞ అతిక్రమించిన వ్యక్తిని, ఈ అపవిత్రుడైన వ్యక్తిని రక్షించడానికి ఏం జరుగుతూ ఉన్నాయి అంటే, బలులు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా బలులు జరుగుతూ ఉంటుంటే, ఈ బలుల ద్వారా ఏటేటా పాపములు ఏమొస్తున్నాయి, జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. తప్పు చేయటం, మరలా వెళ్ళిపోయి బలియటం, తప్పు చేయటం, మరలా బలియటం. ఈ విధంగా మనుషులందరూ ఏమైపోయారు అంటే, అపవిత్రులుగా మారిపోయారు. ఈ విధంగా మనుషులంతా ఏమైపోయారు? అపవిత్రులుగా మారిపోయారు. ఇలాంటి వ్యక్తులను రక్షించడానికి దేవుడు ఒక బలి కార్యక్రమం ద్వారా బలులు అర్పిస్తూ ఉన్నారు, కానీ పాపములు పోవట్లేదు. అందుకనే పౌలు గారు ఒక మాటను రాస్తూ, హెబ్రిల్కి రాసిన పత్రికలో ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం, హెబ్రిల్కి రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు హెబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. తొమ్మిదవ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద వలె చల్లుటయు, శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. పిల్లరా, ఒక మాటను తెలియజేస్తున్నారు అక్కడ. వాళ్ళకి అపవిత్రులైన వారిని పవిత్రులుగా చేయటానికి వాళ్ళు బలులు అర్పించటం ద్వారా వాళ్ళు ఏమవుతున్నారంటే పరిశుద్ధపరచబడుతూ ఉన్నారు. అయితే అవి ఏమవుతున్నాయి అంటే, జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు గురించి ఒక మాటను తెలియజేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు గురించి
తెలియజేస్తున్నాడు. మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఎలయనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును ఎవరు పడిన వారి మీద, మైలు పడిన వారి, అపవిత్రులైన వారి మీద, వారిని పరిశుద్ధపరచని ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తానే అప్పగించుకుంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువా తనను తానే అప్పగించుకుంటూ ఉన్నాడు. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుంది? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంది. ప్రియులారా, పాత నిబంధనలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఎలాగైపోయారు అంటే పాపం చేయటం, వాటిని బలిస్తూ ఉన్నారు. ఈ బలి ద్వారా ఏం జరుగుతుందంటే జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి, పాపాలు వస్తూనే ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు, అందరూ ఎవరన్నా ఉన్నారు నీతిమంతులు భూమి మీద? ఎవరు లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ అపవిత్రులుగానే మారిపోయారు. ఎలాగ మారిపోయారు అపవిత్రులుగా అంటే దేవుని మాటను ధిక్కరించేసేసి, దేవుని మాటను విడిచిపెట్టడం ద్వారా మనిషి అపవిత్రుడుగా మారాడు. ఈ అపవిత్రుడైన మనిషి చచ్చి నరకానికి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి దేవుడు ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించి తన బలి ద్వారా, తన రక్తము చిందించటం ద్వారా మనిషికి ఏమిస్తున్నాడు? పవిత్రతను ఇస్తూ ఉన్నాడు. జాగ్రత్త, మనుషుల గురించి ఎందుకు జాగ్రత్త అంటే మనుషులందరూ ఎలాగైపోయారంటే అపవిత్రులుగా మారిపోయారు. దేవుని మాటను ధిక్కరిస్తూ, దేవుని చట్టాన్ని ధిక్కరించేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. జాగ్రత్త, మీరు ఎలాగుండాలంటే అపవిత్రులుగా ఉండకూడదు, అపవిత్రులుగా ఉండకూడదు. దేవుని మాటను ధిక్కరించే విధంగా ఉండకూడదు. దేవుని మాటకు విలువనివ్వాలి. ఎందుకు మనకి మా పాఠం తెలియజేస్తున్నాడంటే అపవిత్రులను చూడండి, దేవుని మాటను బ్రేక్ చేస్తూ ఉంటారు, దేవుని మాటను ధిక్కరిస్తూ ఉంటాడు, చట్టాన్ని త్రోసివేస్తూ ఉంటారు. అలాంటి వారి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తికి ఒకప్పుడు ఏం చేయం బలి అర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారే బలిగా అయిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించి బాప్టిజం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు అంటే పరిశుద్ధపరచబడుతూ ఉన్నారు. వారందరూ కూడా అపవిత్రత నుండి పవిత్రతలోనికి వస్తూ ఉన్నారు. చూడండి ప్రియులారా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాం, లేకపోతే 9వ వచనం నుండి. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. అపవిత్రులను ఏం చేయాలనుకుంటున్నాడు? పవిత్రులుగా చేయను. నేనేమి పాపం చేయలేదు, నేనేం తప్పు చేయలేదు అనుకుంటున్నావా? అనుకుంటే నువ్వు ఖచ్చితంగా తప్పులో. ఎక్కడ కాలేశారంటారు? పప్పులో కాదు, తప్పులో కాలేశారు. నేనే చాలామంది అనుకుంటూ ఉంటారు, నేనేం తప్పు చేయనయ్యా, నేను ఎవరికి హాని చేయమ కూడా హాని తలపెట్టను అంటున్నాడు. పిల్లరా, నీకు బాగా లేదు, నీకు బాగానప్పుడు నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటున్నావు. ట్యాబ్లెట్ వేసుకొని దేన్ని చంపుతున్నావు నువ్వు? వైరస్ని చంపుతున్నా, లోన ఉన్న బ్యాక్టీరియా అంతటినీ చంపుతున్నా. నేను చేయమని కూడా హాని చేయను అంటున్నావు, మరి ఎంత దాన్ని చంపేస్తున్నా? లోన ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా జీవులు కదా. అంటే నువ్వు ట్యాబ్లెట్లు కూడా వేసుకోకూడదు, తిండి కూడా తినకూడదు. బియ్యంలో ఏముంది, జీవం ఉందా లేదా? ఒడ్లు. నేను ఏ హాని చేయట్లేదు, మరి జీవహింస చేస్తున్నాను. ఇట్లేరా, మనం అందరం కూడా అపవిత్రులమే. ఎవరు లేరు నీతిమంతుడు, ప్రతి వాడు కూడా అపవిత్రుడుగానే ఉన్నాడు. దేవుని మాటను ధిక్కరించి పాపాన్ని తెచ్చుకున్న వ్యక్తి, ఈ వ్యక్తులను ఏమంటున్నాడంటే మనము పాపములు ఒప్పుకొని, మన పాపములు మనము
ఒప్పుకోను. చాలా మంది ఈ పాప ఒప్పుకోరు, దాచుకుంటూ ఉంటారంట, దాచుకుంటూ ఉంటారు. దాచుకోవటం ద్వారా ఏమైంది? దాచుకోవటం ద్వారా ఏం జరిగింది? ఏం జరిగింది అండి? దాచుకోవటం ద్వారా పాపమును, రోగాన్ని దాచుకోవటం ద్వారా ఏం జరిగింది? ముదిరిపోయి క్యాన్సరే ఉందండి, అది దాచుకున్నారు ఎవరికి చెప్పుకోకుండా, ముదిరిపోయి ఏమైపోయింది? పోతారు. పాపము కూడా పరిపక్వం చెంది ఏం కలిద్ది అంట? మరణాన్ని కలిద్ది. మనం ఒప్పుకొని విడిచిపెడితే మటుకు దేవుడు కనికరిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం ఒప్పుకోకుండా అన్నిటిని దాచుకుంటాం, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి తప్పులు చేస్తూ ఉంటామో, మనిషి ఏమవుతాడు? పోతాడు. పాపాలను ఏం చేయాలి అంటే మనిషి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందను. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటూ ఉంటామో, ఒప్పుకొని విడిచిపెడతామో, మనం కనికరింపబడతాం. ఒప్పుకోకుండా దాచుకుంటే పరిస్థితి ఏంటంటే పోతాం. ప్రిల్లరా, మన జీవితాల్లో మనము మన అతిక్రమములన్నింటినీ కూడా, లోపం లేనివాడు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ప్రతి వారిలో కూడా ఏదో ఒక లోపము ఉంటూనే ఉండేది, కానీ దేవుని కృప మనకి అవకాశాన్ని ఇస్తుంది. బ్రతికున్నప్పుడు అవకాశాన్ని ఇస్తుంది. ప్రభువా నన్ను క్షమించు, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఆ తప్పును ఇంకా చేయను, ఆ విధంగా నేను ఉండను. అందుకని ఇక్కడ తెలియజేస్తున్న మాట, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల, మనం ఒప్పుకున్న ఎడల, ఒప్పుకోకపోతే పోతాం. అపవిత్రుడుగానే ఉండిపోతాం, అపవిత్రుడుగానే ఉండిపోతాం. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి చూడండి, మనిషి సకల విధమైన దుర్నీతిలో ఉంటూ ఉన్నాడు. రోమిల్ రాసిన పత్రికలో ఒక మాటను తెలియజేస్తున్నాడు చూడండి. ఇది ఇలాగ ఉంచేసి ఒకసారి మనం అలాగే వెళ్ళొద్దాం. రోమిల్ రాసిన పత్రిక 1:18 నుండి కొన్ని విషయాలు రాస్తున్నాడండి. ఎప్పుడైతే దేవుని మాటను మనం ధిక్కరిస్తూ ఉంటామో, దేవుని మాటను త్రోసివేస్తూ ఉంటామో, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకములో నుండి బయలుపరుచుచున్నది. సకల దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీదను దేవుని కోపము. ఎక్కడ నుండి వస్తుంది దేవుని కోపం? ఎక్కడి నుండి వస్తుంది అంటే పరలోకములో నుండి. ఎప్పుడైతే దేవుని మాటను మనం బ్రేక్ చేస్తూ ఉంటామో, అడ్డగిస్తూ ఉంటామో, దేవుని కోపం ఎక్కడి నుండి వచ్చిందంటే పరలోకంలో నుండి వచ్చింది. చూడండి 22వ వచనం కూడా చూడగలిగితే 21 మహిమపరచలేదు, దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదు అంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేనదు కానీ తమ వాదములు యందు వ్యర్థులయిరి. చూడండి, దేవుని దేవునిగా మహిమపరచలేదు అంట. 28వ వచనం కూడా చూద్దాం. 28వ వచనం కూడా, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేదంట. కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించును. ఎప్పుడైతే మన హృదయములో దేవునికి చోటు ఇవ్వమో, ఎప్పుడైతే మనము దేవుని మాటకు అవకాశమేమో, దేవుడు ఏం చేస్తాడో చూస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు అండి. ఎన్ని చేసి వచ్చినా సరే దేవుడి దగ్గర ప్రార్థిస్తే విడిచిపెడతాడు అనుకుంటున్నారా? కొంతమంది ఉన్నారంటండి, వాళ్ళు తప్పు చేసి రావటం యాజకుడి చెవిలో చెప్పేవాళ్ళు. పాత రోజుల్లో ఏం జరిగాయంటే వాటర్ కూడా ఇచ్చేవాళ్ళు అంట. ఎవరికి? యాజకుడికి.
వెళ్ళిపోయి వాళ్ళు ఏమన్నా దొంగతనం చేశారు అనుకోండి, పదో వంతు తీసుకొచ్చేసి ఈ దొంగతనంలో ఎవరికి ఇస్తున్నారు, దేవుడికి. మీ దొంగతనం చేసి వచ్చాం, ఈ మేము ఎవరో దొరకకుండా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయించుకొని కూడా వెళ్ళేవాళ్ళు ఉన్నారంట. దేనికి? దొంగతనం చేయటానికి. టోస్ట్ పూర్వం తెలుసుగా, మామూలు దొంగలు కాదంట వాళ్ళు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఇవాళ దొంగతనానికి వెళ్తున్నాం, మాకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయించుకొని వెళ్ళి దొంగతనం చేసి వచ్చి వాళ్ళకి ఏమి ఇచ్చేవాళ్ళు, దశంబాగు. అలాగ ఉన్నారంట. ఇప్పుడులరా ఒక మాట తెలియజేస్తున్నాడు పౌలు గారు 28వ వచనంలో, మరియు వారు తమ మనసులో దేవునికి చోటివ్వలేదు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించేశాడు. మనం ఎప్పుడైతే దేవునికి చోటివ్వమో మన హృదయంలో మరొకడు వస్తాడు, ఎవరు? భ్రష్టుడు, అపవిత్రుడు. ఎవరు అపవిత్రుడు? దుష్టుడు. వాడికి అప్పగిచ్చేసాడనుకో, వాడి కార్యాలన్నీ ఎలాగుంటాయి? వాడి కార్యాలన్నీ ఎలాగుంటాయి అంటే అపవిత్రమైన కార్యాలే చేస్తూ ఉంటారన్నమాట. దేవుడు ఒప్పచెప్పకూడదు అంటే మనం ఏం పొందాలి? కనికరం పొందాలి, అతిక్రమములు దాచిపెట్టుకోకూడదు. అపవిత్రులు ఏమవ్వాలి అంటే దేవుని సన్నిధికి వచ్చి మనం అందరం కూడా ఆయన కృప కొరకు వేడుకుంటూ ఉంటుంటే దేవుడికి చోటిస్తే, ప్రభు మీరు నాలోకి రండి, నేను అపవిత్రుడిని, నేను పవిత్రుని కాను, నన్ను క్షమించి నా అపవిత్రతంతటి నుండి నన్ను విడిపించు అని చెప్పేసి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తూ ఉంటామో దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. అలా కాకుండా మనకిష్టం వచ్చినట్టు మన హృదయంలో దేనికో చోటిస్తూ ఉంటుంటే దేనికి? దేవుడికి కాక వేరొక దానికి మనం చోటిచ్చాము అంటే అది పని కావచ్చు, చదువు కావచ్చు, వేరొకటి కావచ్చు. దేనికైనా మన హృదయంలో మొదటి స్థానం ఇయ్యకపోతే మనం ఎవరు? అపవిత్రులమే. పవిత్రులు కాదంటే ఖచ్చితంగా కాదు, రాసేసుకోవచ్చు, అపవిత్రులమే. అపవిత్రులకి పరలోకం ఉందా? ఎవరికి ఉంది పరలోకం? పవిత్రులకి. చూడండి, దేవునికి చోటు ఇవ్వట్ల హృదయంలో. కాబట్టి దేవుడు చూశాడు, ఇంకా వస్తాడేమో, ఇంకా అవకాశం ఇద్దామని అవకాశాలు ఇచ్చాడు. ఎప్పుడు మనం పిల్లలకి ఎన్నిసార్లు చెబుతాం, ఏమన్నా చేస్తున్నారనుకో, ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, నాలుగుసార్లు, ఐదుసార్లు చెప్పినాక తర్వాత కొన్నిసార్లు దెబ్బలు పడతాయి. ఆ దెబ్బలు పడినాక కూడా వినలేదనుకోండి, ఏం చెబుతాం? నువ్వు నా కుమారుడివే కాదు పో, నువ్వు నా కుమార్తెవే కాదు, నీకు నాకు కట్టు. మీరెవరో నాకు తెలియదు అయ్యా, మీ అబ్బాయ్యా అంటే ఆ మా అబ్బాయి కాదండి వాడు, వాడు ఎప్పుడో వాడికి మాకు కట్ అయిపోయింది, వాడికి మాకు సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే వాడికి ఎన్నోసార్లు చెప్పాను, వినలా, వినకపోతే ఏం చేస్తాం? విడిచిపెడతాం. దేవుడు కూడా అదే అంటున్నాడు, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారట్లేదా, నువ్వు ఆ పాపము నుండి రావట్లేదా, ఆ దుర్నీతి నుండి బయటికి రావట్లేదా, నేను వెంటనే మరొకడికప్పు చెప్పేస్తాను, పో, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుపో అని చెప్పేసి ఎవరికి అప్ప చెబుతున్నాడంటే భ్రష్టుడికి అప్ప చెబుతున్నాడు. ఇక్కడ భ్రష్టుడికి అప్ప చెబుతున్నాడు, దుష్టుడికి అప్ప చెప్పేస్తున్నాడు దేవుడే. దేవుడికి అవకాశాలు ఇచ్చావంటే వాడి నుండి తీసుకొచ్చిన దేవుడు వాడికే అప్ప చెబుతున్నాడు. చూడండి, నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపంటావో నువ్వు వాడి నుండి మనల్ని విడిపించాడా లేదా? ఖచ్చితంగా మనల్ని విడిపించాడు. అపవిత్రత నుండి పవిత్రత తీసుకొచ్చాడు. ఈ పవిత్రతను కనుక మనం కాపాడుకోకపోతే మరలా అప్పగిచ్చేస్తున్నాడు భ్రష్టుడికి. ఎన్నిసార్లు చెప్పినా విననొల్లని వాడు హఠాత్తుగా మరణించును. చూడండి, అట్టి వారు సమస్త దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరమును, నరహతిను, కలహమును, కపటమును, వైరముతో వాటితో నిండిన వాడై, ఈ లిస్ట్ అంతా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అపవిత్రుడుగా అయిపోతే, దేవుడు కనుక విడిచిపెడితే ఇంక వాళ్ళ బ్రతుకు ఏమైపోయింది? భయంకరంగా మారిపోయింది అని తెలియజేస్తున్నాడు. అపవిత్రుడుగా ఉంటే దేవుడికి ఇష్టం ఉండదు, పవిత్రుడుగా ఉండాలి. మన హృదయంలో ఎవరికి చోటివ్వాలి? దేవుడికి చోటివ్వాలి. అందుకనే మనుషుల గురించి జాగ్రత్త, అపవిత్రులు ఉన్నారు, జాగ్రత్త.
దేవుడికి చోటు ఇవ్వరు, దేవుని మాటకు అవకాశం ఇవ్వరు. ఎప్పుడు ఇస్తారో తెలుసా? దెబ్బ పడినాక ఇస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త, అపవిత్రుడు పవిత్రుడుగా మారాలని దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అవకాశాన్ని అందిపుచ్చుకొని మనం ముందుకు వెళ్ళాలి. అవకాశాన్ని కనుక మనం త్రోసివేసుకుంటే, ఈ అవకాశాన్ని కనుక విడిచిపెట్ట, అవకాశాన్ని త్రోసిపుచ్చుకుంటే మరలా వచ్చిందంటే అవకాశం చాలా కష్టం. దేవుడు ప్రేమించి అవకాశాలు ఇచ్చి 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 ఒక్కసారిగా ఒప్పచెప్పేశాడంటే సౌలుకు తెలిసిందా పరిస్థితి? దేవుడు తనను ఎడబాసాడన్న సంగతి తెలీలా, ఇంకా నాకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. సంసోనికి తెలిసిందా? సంసోనికి ఎన్నోసార్లు చెప్పాడు దేవుడు అవకాశాలు ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చినా నేను బలార్జుని కనుక అనుకుంటూ ఉంటాడు. శుభ్రంగా గుండు కొట్టించేసింది, కొట్టించిన అరుగు వచ్చేది ఫిలిస్తీన్లు, సంసోను ఫిలిస్తీన్ అనగానే నాకు బలం ఉంది అనుకున్నాడు. ఏముంది, పోయింది బలం. ప్రిగులరా, అపవిత్రుడిగా మారిపోయి పవిత్రుడు ఏ విధంగా మారిపోయాడు? పవిత్రుడిగా మారిపోయాడు. చెయ్యిరాని కార్యం దేవుడే అప్పచెప్పేసాడండి ఫిలిస్తీన్లకి. కానీ పశ్చాత్తాపడితే ఈ అపవిత్రుడిని ఏం చేస్తాడంటే పవిత్రుడుగా చేస్తూ ఉంటాడు. ఇది ఎందుకు మరి ఇప్పుడు క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకున్నాం మనం, బాప్టిజం తీసుకున్న వారు కూడా మరలా అపవిత్రులుగా మారిపోతారంటే మారిపోయే అవకాశము ఉంది. పవిత్రుడు అపవిత్రుడిగా మారిపోవడానికి అవకాశాలు లేవా? ఉంది. ఎందుకు ఉందంటే సత్క్రియలు చేయకపోవటం ద్వారా, సత్క్రియలు చేయకపోవటం ద్వారా మనిషి మరలా పాపిగానే మారిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఒక కత్తి ఉందండి, కత్తిని వాడుతూ ఉంటే పదును వచ్చిద్దా, లేకపోతే తీసుకెళ్ళి బీరువాలో పెడితే తుప్పు వచ్చిద్దా? వాడుతూ ఉంటుంటే దానికి పదును ఎక్కువ, కత్తిని వాడుతూ ఉంటే పదును వస్తూ ఉండిద్ది. వాడకుండా పక్కన పెట్టేసామనుకోండి, మా ఇంటికాడ కొబ్బరి కొండలు కొట్టే కత్తి ఉంది ఎప్పుడుదో, అది ఈ మధ్యకాలంలో పట్టించుకోవాలి, దాని మీద ఉంది. దేని మీద అంటే దొడ్డి మీద. అది ఎలాగైపోయిందో తెలుసా? ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు తుప్పు పట్టిపోయి పాడైపోయింది. మనిషి జీవితం కూడా దేవుని కార్యక్రమాలు చేస్తుంటే, సత్క్రియలు అంటే మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటే ఎలాగుంటాడంటే పదురుగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుని వాక్యము దేవుని సన్నిధి విడిచిపెడుతూ ఉంటాడో తుప్పు పట్టిపోతూ ఉండదు. తుప్పు పట్టితే విలువ ఉండిద్దా? పదునుగా ఉంటుంటే మీ కత్తి వాడుకుంటా ఉంటారు. బండి బాగుందనుకోండి వాడుకుంటారు, పక్కన పడేసామండి వాడుకుంటారు ఎవరన్నా? అది కూడా నా బండి మూల పడింది తీసుకెళ్ళంటే ఎవడన్నా తీసుకెళ్తానా? తీసుకెళ్తాడులేండి, ఒకటి తీసుకెళ్తాడు, పాత ఎనుకుంటూ ఉంటాను. మన జీవితం కూడా పదునుండాలి అంటే సత్క్రియలు చేయాలి. అందుకనే ఆది కాండంలో ఒక మాట చేస్తూ తెలియజేస్తూ ఉంటాడు. ఆది కాండంలో 4వ అధ్యాయంలో ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. చూడండి 4వ అధ్యాయం 17వ వచనం, 4వ అధ్యాయం బాగా మనకు పరిచయం అన్నమాట. ఆది కాండము, నీవు సత్క్రియ చేసిన ఎడల అలా ఎత్తుకొనవా, సత్క్రియ చేయిన ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది, నీ ఎడల దానికి వాంచ కలుగును, నీవు దానిని ఏలుదు అన్నారు. ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఎవరికి తెలియజేస్తున్నాడు తెలిసింది? ఎవరికి తెలియజేస్తున్నాడు ఈ మాట అంటే కయ్యను హేబెలు, వీళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అర్పణ తీసుకొచ్చారు. ఎక్కడికి? దేవుడి దగ్గరికి తీసుకొచ్చేసారు. దేవుడి దగ్గరికి అర్పణ తీసుకొచ్చినప్పుడు ఈ అర్పణ, హేబెలు అర్పణ దేవుడైతే స్వీకరించాడు, కయ్యూనుదైతే స్వీకరించడు. వెంటనే ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎవరికి? కయ్యూనికి కోపం వచ్చింది. 5వ వచనం చూడగలిగితే, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, ముఖం ఏమైపోతుంది? మారిపోతుంది అన్నమాట. ముఖం మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది? ఎందుకు మారిపోతుంది అంటే ఇతను అర్పణ అంగీకరించల దేవుడు. చూడండి కొంతమంది మొహాలు మారిపోతూ ఉంటాయి, కొంతమంది మొహాలు మారిపోతూ ఉంటాయి. హేబెలుది ఎలాగుంది? అతను ఇచ్చిన అర్పణ ద్వారా అతను హ్యాపీగా ఉండాడు. సత్క్రియ అంటే మంచి కార్యక్రమం చేయడం ద్వారా అతని మొహం తేజరిల్లిపోతుంది. ఇతని ముఖం ఏమైపోయింది? కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, మారిపోతుంది అన్నమాట మొహం ఇతంది.
వాడిపోయి ముఖం ఏమైపోతే చిన్న బుచ్చుకుంటూ ఉన్నాడు. చిన్న బుచ్చుకుంటున్నప్పుడుగా అప్పుడు దేవుడు కలుగు చేసుకొని మాట్లాడుతున్నాడు, యెహోవా కయ్యూనుతో నీకు కోపం ఎలాయా, ఎందుకయ్యా నీకు కోపం, నీకెందుకు కోపం వస్తుంది, నీకెందుకయ్యా కోపం వస్తుంది, ఎందుకు నువ్వు ఆ విధంగా ఉండవు, నీ మొహం ఏంటి అలా పెట్టుకున్నావు, నల్లగా మారిపోయింది ఏంటి నీ మొహం, నీ మొహం ఏంటి ఆ విధంగా అయింది. ఎవరు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు అట్టకుండా నువ్వు అని చెప్పేసి అంటూ కయ్యూనుతో నీకు కోపం ఎలా, నీ ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేంటి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా, నువ్వు మంచి కార్యక్రమం చేస్తే నువ్వు ఎలాగుంటావు అంటే తల దించుకునేవాడుగా ఉండవు, ఎలాగుంటావు తెలుసా, తల ఎత్తుకొట్టావు, నీ తల ఎప్పుడు కూడా పైకే చూస్తూ ఉండిద్ది, ఎప్పుడు తల కిందకు ఉండిద్ది, నేలకు ఉండిద్ది, ఎప్పుడు ఉండిద్ది, తప్పు చేసినప్పుడు. చూడండి పోలీసు వాళ్ళు వాళ్ళు కనిపెడుతూ ఉంటారు, దొంగలు పట్టుకోవాలంటే బీజీగా కనిపెడుతూ ఉంటారు, తప్పు చేసిన ఉన్నాయి. ఇప్పుడు దొంగలు కూడా ముదిరిపోయారులేండి, దొంగలు కూడా ముదిరిపోయారు, వాళ్ళు కూడా వీళ్ళ పరిస్థితిని గమనించి వాళ్ళు కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం మొదలుపెట్టారు. ఒకప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకి తలకాయ కిందకి దింపుకునేవాళ్ళు అనమాట, వాళ్ళకి అర్థమైపోయి పాయింట్ అర్థమైపోయి వాళ్ళు కూడా ముఖాముఖిగా చూడటం మొదలుపెట్టారు, ఎదిరించడం మొదలుపెట్టారు. ఎవరు తప్పు చేసిన వాళ్ళు కూడా మేము చేయలేదు అనగానే అప్పుడు లోనగా తీసుకెళ్ళి నాలుగు ఏయగాలి అప్పుడు చెబుతారు, అప్పుడు చెబుతారనమాట. ఇతర పరిస్థితి కూడా ఏం జరిగిందంటే మనిషి ఎప్పుడు అపవిత్రుడిగా మారిపోతూ ఉంటాడు అంటే సత్క్రియ చేయకపోతే, అంటే మంచి కార్యక్రమం చేయకపోతే మనిషి ఏమవుతాడు అంటే తలకాయ కిందకి దిగిపోతూ ఉండిద్ది. సత్క్రియలు చేయాలి, బాప్టిజం తీసుకున్న మన జీవితాల్లో కూడా సత్క్రియలు మంచి కార్యక్రమాలు మనం చేయాలి. మంచి కార్యక్రమాలు ఏముండే ఏముండే, భూదానం, అన్నదానం, గోదానం, వస్త్రదానం, ఈ చేస జరిపిద్దా, ఏంటి మంచి కార్యక్రమాలు, ప్రార్థనలో, వాక్యములో, ఇతరులతో మాట్లాడే విషయంలో, అనేకులకు ఈ దేవుడి గురించి ప్రకటించే విషయంలో, అనేకులు దేవుడి సన్నిధికి నడిపించే విషయంలో మనం ముందుకు వెళ్ళాలి. అది తెలియజేస్తున్నాడు అనమాట, నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచి ఉన్నది, నీ ఎడల దానికి వాంచ కలుగుచున్నది, నీ ఎడల దానికి వాంచ కలుగుతుంది, నిన్ను వాడుకుంటుంది, నిన్ను వాడుకుంటుంది. ఏ విధంగా వాడుకుంటుంది, అపవిత్రుడు ఏం చేస్తాడు వాడి పనిలో వాడుకుంటూ ఉంటాడు. దేవుని పనిలో నువ్వు అంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుని కనుక విడిచిపెడితే నీకు మరొకడు వస్తాడు నీలోకి, వాడొచ్చి వాడికి ఇష్టం వచ్చిన కార్యక్రమాలు అనిపించే పర్లేదు, బైబుల్ చదవకపోయినా పర్లేదు, ప్రార్థన చేయకపోయినా పర్లేదు, ఎవరితో మాట్లాడిపోయినా పర్లేదు అని చెప్పేసేసి మనల్ని ఏం చేస్తాడంటే పక్కదారి పట్టిస్తూ ఉంటాడు. అపవిత్రుడు అపవిత్రమైన ఆలోచనలోనే తీసుకువెళతాడు, పవిత్రుడు పవిత్రమైన ఆలోచనలో. అందుకనే బాప్టిజం తీసుకున్న మనం ఎలాగుండాలంటే ఎప్పుడు మేలైన వాటిని చేయటానికి ఇష్టపడుతూ ఉండాలి. అందుకనే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాటను తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయము 17వచనం, 4వ అధ్యాయము 17వచనం, మేలైనది చేయనెరిగి అలాగు చేయని వారికి పాపము కలుగును, మేలైనది చేయనెరిగి అలాగు చేయని వారికి పాపము కలుగును. నీకు చెవటం వచ్చు, నీకు నడిపించటం వచ్చు, అన్నీ తెలిసి కూడా నువ్వు అలాగే ఉండిపోయావు అంటే తెలిసి కూడా చేయకపోతే ఏం కలిగిద్దంట పాపం. ఇందాకేమన్నాడు, సత్క్రియ చేయని ఎడల పాపం పొంచి ఉంది అంటున్నాడు. అంటే మంచి కార్యక్రమాలు చేయటం తెలిసి కూడా నువ్వు మెలకుండా ఉన్నావు అంటే, అలాగే ఉండిపోయావు అంటే పాపం నిన్ను ఏలిద్ది అన్నాడు. ఇప్పుడు కూడా ఇంకో మాట తెలియజేస్తున్నాడు, నువ్వు అపవిత్రుడిగా అయిపోకూడదంటే నువ్వేం చేయాలి, మేలైనది చేయినెరిగి అలాగు చేయని వారికి, మేలైనది చేయినెరిగి అలాగూ చేయని వారికి మరల ఏం కలిగిద్ది అంటున్నాడు, పాపము కలిగిద్ది. నీకు అన్నీ తెలుసు, నువ్వు అలాగే ఉండిపోయావు అనుకోండి, ఏమొచ్చేసిద్ది, పాపం కలిగిద్ది. అంటే అపవిత్రుడిగా మారిపోతావు, అపవిత్రురాలుగా మారిపోతూ ఉంటాం. ఇట్లా మనకి తెలిసిన దాన్ని మనం చెయ్యకుండా అలాగే ఉండిపోయాము అంటే అపవిత్రుడిగానే మారిపోతూ ఉంటాం.
ఇంకా మనం అలాగ ఉండకూడదు, అలాగ ఉండకూడదు. పవిత్రులు కూడా అపవిత్రులుగా మారిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి మనము అపవిత్రులుగా మారకూడదనే దేవుని ఉద్దేశం. అపవిత్రులుగా మారకూడదనే దేవుని ఉద్దేశం. పవిత్రులుగా ఈ పవిత్రుడు పరిశుద్ధుడు పవిత్ర ఎప్పుడైతే అపవిత్రుడు పరిశుద్ధుడిగా మారతాడో ఈ పరిశుద్ధుడు పరిపూర్ణమైన దశలోకి మారిపోవాలి. ఎలాంటి దశలోకి మారిపోవాలి? పరిపూర్ణమైన దశలోకి మారిపోవాలి. అందుకనే మనుషులను గురించి జాగ్రత్త. మనుషులు ఎలాంటి వారు? అపవిత్రులు. మనం అపవిత్రులుగా ఉండాలని దేవుని ఉద్దేశం, పవిత్రులుగా ఉండాలని దేవుని ఉద్దేశం. పవిత్రులుగా ఉండాలని, ఈ పవిత్రతలోకి రావాలంటే ఆయన అంగీకరించి, యేసుక్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకోవాలి. ఈ బాప్టిజం తీసుకున్న వ్యక్తి దేవుని పనిలో ముందుకు వెళ్ళిపోవాలి, దేవుని కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళిపోవాలి. సత్క్రియలు చేయటానికి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, మంచి కార్యక్రమాలు చేయటానికి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. దీన్ని చేయకపోయినా పాపే, అపవిత్రుడే. తెలిసి చేయకుండా అపవిత్రుడే అంటున్నాడు. ఉద్యోగం వచ్చిందండి, ఉద్యోగం వచ్చిన తర్వాత పని చేయకుండా ఉంటే శాలరీ ఇస్తారా? శాలరీ ఎందుకేరు? ఉద్యోగం వచ్చిందిగా, కష్టపడి చదివేసాము, రాసాము, అక్కడ వెళ్ళి మన ఇచ్చొచ్చాము, అప్లికేషన్ అన్ని పూర్తి చేసేసి వచ్చేసాము, సైన్ చేసి వచ్చేదాం. ఇస్తారా జీతం? ఎందుకు పని చేయట్లేదని ఇవ్వరు. అంతేనా? మరి పరలోకం ఇవ్వాలి అంటే పరిశుద్ధుడు ఏం చేయాలి? పని చేయాలి, సత్క్రియలు చేయాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. తెలిసి కూడా అలాగే ఉన్నారనుకో ఎలాగుండిద్ది? ఇప్పుడు గవర్నమెంట్ జాబే ఉందండి, వాడు పని చేయట్లేదు, ఉంచుకుంటాడా జగన్ అన్న? సీఎం గారు ఉంచుకుంటాడా? వాడు వెళ్ళిపోయి ఆఫీసులో కూర్చున్నాడు, వస్తున్నాడు, పనులేం చేయట్లేదు, సంతకాలు పెట్టట్లేదు, ఏం చేయట్లేదు, ఓరకు కూర్చొని ఉంటున్నాడు. ఇప్పుడు ఏమంటాడు వచ్చేసేసి? నువ్వు ఇంటికాడ కూర్చో, ఇక్కడ కూర్చునే వదిలి, ఇంటికాడ కూర్చో. నిన్ను పెట్టుకుంది పనిలో దేనికి? పనిలో పెట్టుకుంది దేనికి? ఆ పనులన్నీ చూసుకోవాలి, నీ సంతకాలు పెట్టాలి, అన్నీ చూసుకోవాలి. నేనేం చేయను, కూర్చుంటానంటే ఇస్తాడా జీతం? ఇంటికి వెళ్ళి కూర్చోయా అంటాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు అపవిత్రులుగా ఉండవలసిన మనల్ని పవిత్రులుగా చేశాడు. పవిత్రులు ఏం చేయాలంటే పనిలో ఉండాలి, పనిలో ఉండాలి, చేయాలి, దేవుని కార్యక్రమాలు చేయాలి. దేవుని కార్యక్రమాల్లో మనం ముందుకు కొనసాగాలి. అపవిత్రులు పవిత్రులుగా మారిపోయిన తర్వాత అలాగే ఉండకూడదు. అందుకని మాట తెలియజేస్తున్నాను. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వారికి పాపము కలుగును. సత్క్రియలు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ పవిత్రుడు పరిపూర్ణమైన దశలోకి మారిపోవాలి, పరిపూర్ణమైన దశలోకి మారిపోవాలి. మనం ఎలాగుంటున్నాం, ఎలాగుంటున్నాం చూడండి. అపవిత్రులుగా ఉంటున్నామా, పవిత్రులుగానే ఉంటున్నామా? చూడండి, పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆకాను అనే వ్యక్తి. ఇస్రాయేల్ ప్రజలు ఒక యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధాన్ని జయించిన తర్వాత దాంట్లో నుండి ఏం తీసుకురావద్దు అని చెప్పాడు. ఎవరు? యెహోషువ గారు. చెప్పిన తర్వాత ఇతనికి ఒక వస్త్రం మీద ఆశ కలిగింది, కొన్నింటి మీద ఆశ కలిగి వాటిని తెచ్చుకొని దాపెట్టాడు. ఎవరికి కనపడకుండా ఎవరన్నా చూస్తారేమని చెప్పేసి ఏం చేశాడు? దాచిపెట్టాడు, డేరాలో మధ్యలో దాచిపెట్టేశాడు. దేవుడు ఆకాశం నుండి చూస్తాడా లేదా? ప్రతి పనిని ప్రతి కార్యక్రమాన్ని చూస్తూనే ఉంటాడు. ఆయన కూడా దాచిపెట్టిన తర్వాత వాళ్ళు యుద్ధానికి మరలా వెళుతారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఇస్రాయేల్ భయంకరమైన అపజయం పొంది వస్తారు. ఏంటి ఇలా జరిగింది ఏంటని యెహోషువ బాధపడుతూ ఉంటుంటే అందరిని ఒకసారి పిలిపించుంటాడు. పిలిపించిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఏంది, ఏం జరిగింది అసలుకి, ఎవరన్నా ఏమన్నా చేశారంటే తర్వాత తను బయటికి పిలిపిస్తాడు. ఒక్కసారి ఆ సందర్భం చూడు, తనని ఏ విధంగా తన పరిస్థితి మారిపోయిందో భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారండి. ఒకసారి అది కూడా చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. నుండి చూద్దాం. 7వ అధ్యాయం. దోపుడు సొమ్ముతో ఒక మంచి షేనారు పై వస్త్రమును
నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటే ఎక్కడ దాచిపెట్టాడు? భూమిలో దాచిపెట్టి అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందడు. వద్దురా బాబు అంటే నేను వాడికి ఆశ పుట్టింది. దేని మీద? లోకంలో ఉన్న వాటి మీద ఆశ పుట్టింది. వస్త్రాల మీద, బంగారం మీద, వెండి మీద, వీటి మీద. ఇప్పుడు అది పట్టుకుంటే అపవిత్రము, వాటిల్లో నుండి ఏది తీసుకురావద్దని చెప్పాడు. చెప్పిన ఏదైనా తెచ్చుకోవటం ద్వారా తన పరిస్థితి ఎలాగ మారిపోతుందో చూడనా. భూమిలో దాచిపెట్టి ఆ వెండి దాని కింద ఉందని ఉత్తరం ఇచ్చి తాను చేసిందంతా ఒప్పుకొని, కొన్నిటికి వెంటనే ఒప్పుకుంటే క్షమాపణ ఉండిద్ది, కొంత కొన్నిటికి క్షమాపణ లేదు. పాత నిబంధనలో కొన్నిటికి క్షమాపణ ఉంది, కొన్నిటికి క్షమాపణ లేదు. ఖచ్చితంగా ఆజ్ఞ అనమాట అనమాట. అప్పుడు యెహోషువ దూతలను పంపగా ఆ డేరా యుద్ధకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. కాబట్టి ఇశ్రాయేలు యుద్ధకు తెచ్చి తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మెను ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను దానిని వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోకి తీసుకొచ్చి చేసింది తప్పెవరు? తప్పెవరు చేశారు? ఎవరు చేసిందండి? ఆకాను. కానీ అక్కడ శిక్ష ఎంతమందికి వస్తుందో తెలుసా? ఇతను వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళాడు. ఇతను యుద్ధానికి వెళ్ళి అక్కడ ఉన్నాయి తెచ్చుకున్నాడు. కానీ తను చేసిన తప్పు ద్వారా తన కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా శిక్ష వస్తుంది. పోలీసు వాళ్ళు చూడండి, నేను తప్పు చేసి పారిపోయాను అనుకోండి, వచ్చి ఎవరిని పట్టుకెళ్తారు? ఇంట్లో వాళ్ళని తీసుకెళ్తారు. ఎందుకు? ఈయన పట్టుకొట్టే వాళ్ళని పట్టుకొట్టే వీడు వస్తాడని. అక్కడైతే శిక్ష భయంకరంగా పడిపోయిందండి. ఎప్పుడైతే అది అపవిత్రమైనది చెప్పాడు, ఏది తీసుకురావద్దని చెప్పాడు, వీళ్ళు తీసుకొని రావటం ద్వారా ఈయన తీసుకొని రావటం ద్వారా వాళ్ళ పరిస్థితి ఏమైందంటే తన కుటుంబం అంతా కూడా పతనమైన స్థితిలోకి, చూడండి ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు చూద్దాం. తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ వెనక మరలా బాధ కలుగుతాడు. నువ్వెందుకయ్యా మమ్మల్ని బాధ పెట్టావు? నేను చెప్పే కదా అక్కడ నుండి తేవద్దు, ఏది తీసుకురావద్దు, మమ్మల్ని ఎందుకు బాధ పెట్టావు? నేడు యెహోవా నిన్ను బాధపరచుచుండగా ఇశ్రాయేల్ అందరూ వాని రాళ్లతో చావగొట్టేసేసారండి. ఆయనకి బాధ కలిగింది. చెప్పాడు, చెప్పిన మాటను ధిక్కరించడం ద్వారా తన కుటుంబంలో ఉన్న వారందరిని కూడా ఏం చేసేసారు? రాళ్లతో కొట్టి చంపేసేసారు. అపవిత్రులైన వారిని దేవుడు ఉంచుకోడు, పవిత్రులుగా జీవించాలనే దేవుని ఉద్దేశం. ఎప్పుడైతే అప్పు చెబుతాడో భయంకరమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ప్రిల్లరా, మన స్థితి ఇతని స్థితి అయితే వద్దు అన్న పని చేయటం ద్వారా తను తన కుటుంబం అంతా కూడా చనిపోయారు. మన జీవితాల్లో కూడా మనము అపవిత్రులుగా ఉండకూడదు. మనుషులు చాలా అపవిత్రులుగా ఉన్నారు. ఒక్కసారి రిపీట్ చేసుకుందాం మనం చూద్దాం. ఫస్ట్ నుంచి మరలా ఒకసారి చూసి మనం ముగించుకుందాం. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. మనుషుల గురించి జాగ్రత్త, మనుషుల గురించి జాగ్రత్త. మనుషులు ఎలాగున్నారు? స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. మనం ఎలాగుంటున్నాం? ఎలాగుంటుంది మన పరిస్థితి? పవిత్రులుగా ఉంటున్నామా, అపవిత్రులుగా ఉంటున్నామా? ఒకసారి మన పరిస్థితిని మనం గమనించుకుందాం. అపవిత్రులైపోయాము అంటే ఖచ్చితంగా మనం వెళ్ళేది నరకానికే.
కాబట్టి పవిత్రులుగా జీవిస్తూ దేవునికి ఉన్నతమైన పేరు తీసుకొస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ మేలైనది చేయనరిగి అలాగే చేయని వారికి పాపం కలిగి మనల్ని దేవుడు ప్రేమించి మనకి పవిత్రతను ఇచ్చాడు తన కుమారుడు ద్వారా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయను. పవిత్రపరచబడిన మనము మరలా పాపానికి అవకాశం ఇవ్వకుండా, పాపానికి అవకాశం అపవిత్రులకు అవకాశం ఇవ్వకుండా పవిత్రులుగా జీవించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున తండ్రి కొద్ది మాటలుగా మీ ప్రియులకు అందించి ఉండగా తండ్రి మనుషులను గురించి జాగ్రత్త అన్న విషయంలో ఎన్నో విషయాలు నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మేము అపవిత్రులుగా ఉన్నప్పుడు తండ్రి మీ కుమారుడు ద్వారా, మీ కుమారుడు బలియాగం ద్వారా మమ్మల్ని పవిత్రపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ మేము మా హృదయంలో మిమ్మల్ని నింపుకొని మీ కార్యక్రమాలు చేస్తూ ముందుకు కొనసాగగలిగిన కృపను మీరు అనుగ్రహించండి. చేరి ఉన్న ప్రతి వారిని కూడా మీరు బలపరిచి దీవించమని, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో మీరు నింపమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సాగర్ అన్నది ఉందా మాటలు వస్తుంది మాయలోకం ఆటమా మాయలోకము.